క్రీస్తునాథనియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరిని ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ యొక్క ఆరాధన మీ అందరికీ ఆశీర్వాదకరంగా మారాలి అని, ఉదయాన్నే మీరందరూ కూడా దేవుని స్తుతించి దేవుని యొక్క దీవెనలతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం జరుపుకోవాలి అని ఈనాటి ఆరాధనను మీ అందరి కొరకు, మీ అందరి ఉద్దేశాల కొరకు సమర్పిస్తున్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను హేరాళముగా దీవించి ఈ ఆరాధన ద్వారా మీ కావలసిన అన్ని అనుగ్రహాలను ప్రసాదించునుగాక. ఆమేన్. అందరూ కూడా మొక్కరిద్దాం. ఆ గొప్ప దేవుని వేకువ జామును ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. నా మనసే నియాలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. అనురాగ గుడిగా మలచుమని, నీ రూపాన్ని మా మదిలో నిరంతరము నిలుపుకుని మేము ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని, మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఈ ఆరాధనలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆపదల్లో, శ్రమలలో, ఇబ్బందులలో, అనారోగ్యాలలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఈ ఆరాధన ద్వారా ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయా, నామధిలో నీ రూపం
నిలుపుమయ్యా, ఓ దేవా నిరతము నిలుపుమయ్యా. శరణం దేవా, 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 శరణం దేవా. అయ్యా అయ్యా, నీరు లేక బీటలు వారిన నేల ఎలా ఉందో, మీ దీవెలు లేక మీ కృప లేక నా జీవితము కూడా బీటలు వారిపోయింది ప్రభువా. మీ దీవెలను నేను పొందుకోలేకపోతున్నా. నేను చేసిన పాపం మూలముగా, నేను చేసినటువంటి అపరాధముల మూలంగా నా జీవితము కూడా బీటలు వారిపోయింది ప్రభువా. మీ కృపతో నన్ను ఆశీర్వదించమని, మీ ప్రేమతో నన్ను దీవించమని, మరొక్కసారి నూతన జీవితాన్ని మా అందరికీ ప్రసాదించి మమ్ము మా కుటుంబాలను ఆశీర్వదించమని ఈ ఆరాధన ద్వారా వేడుకుంటున్నాము తండ్రి అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. శరణం దేవా, 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 శరణం దేవా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా, ఓ దేవా నన్ను నడిపించవా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా, ఓ దేవా నన్ను నడిపించవా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా, ఓ దేవా నన్ను నడిపించవా. శరణం దేవా, 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 మన కుటుంబంలో అన్ని సమస్యలను తొలగించడానికి గొప్ప దేవుడు దివ్యప్రసాద రూపములో మన మధ్య నుండి వేచి ఉన్నాడు. శరణం దేవా, శరణం దేవా,
గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి అందరం కూడా ఆయన్ను స్తుతిస్తూ నన్ను వెదుకువాడు ధన్యుడు అని వాక్యము ద్వారా మాకు అభయం ఇస్తున్న దేవా స్తోత్రమయ్యా. మేము లేవగానే మిమ్మే ఆరాధించి మిమ్మే మహిమపరిచే మహాకృపను మాకు దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ప్రభా, ఈ ఉదయం మేము చేస్తున్నటువంటి ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మా ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి ప్రభా. మా కుటుంబంలోని అన్ని సమస్యలు తొలగించండి ప్రభా. అన్ని బాధలను తొలగించండి దేవా. మా కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, మా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మేము ఈరోజు చేయబోతున్న ప్రతి పనిని మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. మేము చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని మీ ఆధీనంలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ కూడా హృదయం మీద చేయి పెట్టుకుని మీ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచుతూ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి కుటుంబము దీవించబడును గాక, ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఈ రోజంతా ప్రభా ఈ బిడ్డలు చేసే ప్రతి పనిలో నూరంతల ఆశీర్వాదము దిగివచ్చును గాక. బిడ్డలు చదువుకుంటూ ఉండగా మంచి జ్ఞానం ఆ బిడ్డలకు వచ్చును గాక. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞాపక శక్తి వచ్చును గాక. అనేక ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి బిడ్డలకు మంచి విజయం వచ్చును గాక. అనేక ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలు సురక్షితముగా గమ్యస్థానానికి చేరుకుందురు గాక. ఆసుపత్రిలో ఉన్నటువంటి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత లభించును గాక. ఆర్థిక సమస్యలతో కుటుంబ సమస్యలతో కొట్టి మిట్టాడుతున్నటువంటి బిడ్డలకు సంపూర్ణ ఆశీర్వాదము, మీ యొక్క అభిషేకము, గొప్ప కార్యాలు ఆ బిడ్డల జీవితంలో వచ్చునుగాక. వీరి విశ్వాసము బలపడునుగాక. వీరు చేసే ప్రతి పని నూరంతలుగా ఫలించబడునుగాక. వీరి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని బంధకాల నుండి విడుదల కలుగునుగాక. అనారోగ్యముతో దుష్ట శక్తులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక. ప్రభా, ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డలకు మీ యొక్క ఆశీర్వాదం వారికి వచ్చునుగాక. మీ యొక్క ప్రాణము వారిలో ప్రవేశించునుగాక. ప్రాణాపాయ పరిస్థితుల నుండి వారికి విడుదల రక్షణ కలుగునుగాక. సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డలకు వచ్చునుగాక. ప్రభా, ఈరోజు ఆన్లైన్లో ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరుతున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరునుగాక. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన బిడ్డలకు గొప్ప విజయము లభించునుగాక. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. మంచి మార్గాలు వారికి తెరవబడునుగాక. ఓ ప్రభువా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ
వారి యొక్క సహాయ సహకారాల ద్వారా ముందుకు నడిపిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశము నెరవేరునుగాక. వారి ఉదార స్వభావాన్ని బట్టి ఉదారంగా మీ దీవెనలు ఆ బిడ్డల మీద కుమ్మరించబడునుగాక. ఓ ప్రభువా, ఇదిగో ఈ వేకువ జామున మీ ముందు మోకరించి మీ దీవెనల కోసం, మీ కృప కోసం, మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ బిడ్డలను చల్లగా దీవించమని ప్రభువా, ఈ రోజంతా ఈ బిడ్డలను కాచి కాపాడమని, ఈ దివ్య సప్రసాద ఆరాధన ఈ బిడ్డలకు, వీరి కుటుంబాలకు, వారి బిడ్డలకు గొప్ప ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందరం కూడా స్వీకరిద్దాం. ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే, ఇదిగో లైవ్లో స్క్రోలింగ్ అవుతూ ఉండగా మీ ఉద్దేశాలు పంపించండి. ఈరోజంతా మీ ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థన చేయబోతూ ఉన్నాం. అలాగే ఎవరైనా ఈ యొక్క రోజు పుట్టినరోజు కానీ, వివాహ వార్షికోత్సవాలు కానీ, ఇంకా శుభకార్యాలు జరుపుకుంటే మీ పేర్లతో సహా ఆ కింద పంపించండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. నా మనసే ఆలయము నాలో వసింపవా, ఓ దేవా మమ్ము నడిపించవా. శరణం దేవా, శరణం పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీ స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి, మీ అందరి యొక్క ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చి, మీ జీవితంలో కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.